హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ ప్రియా. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో అన్నమాట. చాలామంది అబ్బాయిలు అడుగుతున్నారు, ప్రియా ప్రియా మేము ఎలా ఉంటే అమ్మాయిలకి నచ్చుతాము, అది ఇది మా స్టైల్స్ ఎలా మార్చాలి ఏంటి. చాలాసార్లు అడిగారు కానీ నేను ఇగ్నోర్ చేశాను. కాకపోతే పిల్లలు సో Feb 14 వస్తుంది కాబట్టి అందరు అబ్బాయిలు ఆ పిల్లలకి ప్రపోజ్ చేయాలి, వాళ్ళ పిల్లల్ని ఎలా ఇంప్రెస్ చేయాలి అని చెప్పి తెగ కష్టపడిపోతున్నారు. కంగారు పడకండి, నేను ఉన్నాను కదా, చెప్తాను అన్ని చెప్తాను. సభ్య సమాజానికి సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను పొద్దున్నీ. ఒక అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలి, ఆ అమ్మాయికి మీరు నచ్చాలంటే మీ లుక్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ప్రతిదీ చెప్తాను. సో మీరేం చేయాలి అంటే వీడియో చూసి నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ మాత్రం ఇవ్వండి. అండ్ మీ వాలంటైన్స్ డే మీరు మీ పిల్లకి ఎలా ప్రపోజ్ చేశారు, నేను చెప్పిన టిప్స్ మీకు వర్కౌట్ అయినాయా లేదా అనేది మాత్రం ఒక కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు నా మూడ్ చాలా బాగుంది. ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. ఈరోజు నేను చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను, దాని వెనకాల రీజన్ ఏంటి అనేది వీడియో లాస్ట్లో చెప్తాను. సో మీరు ఎలా ఉంటే అమ్మాయిలకి నచ్చుతారో అనేది నేను ఈ వీడియోలో చెప్తాను అన్నాను. కాబట్టి Number 1, హెయిర్ స్టైల్. సో ఇలా ఉంటేనే హెయిర్ స్టైల్ నచ్చుతుంది అమ్మాయిలకి అని ఎక్కడా రాసలేదు. కాకపోతే మేక్ ష్యూర్ యూ షుడ్ ట్రై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ స్టైల్స్, బికాస్ మీరు ఆదిమానవుల్లా హెయిర్ పెంచేసుకొని అర్జున్ రెడ్డిలాగా అలా అలా పెరిగితే మూవీస్లో బాగుంటుంది కానీ బయట మాత్రం లుక్ అస్సలు బాగోదు. సో అలాంటి హెయిర్ స్టైల్స్కి ఏ బిగ్ నో. మీరు ఒక మెస్సీ లుక్కి ఇన్స్పైర్ అయ్యారనుకోండి, దాన్ని ఆ ఆదిమానవుల్లాగా ఇలా లూజ్ లూజ్గా కాకుండా ఒక స్మార్ట్ ఫినిష్ ఇవ్వండి, దానికి కూడా ఒక స్మార్ట్ లుక్ ఉంటుంది. సో ట్రిమ్ అండ్ గ్రూమ్ యువర్ సెల్ఫ్, యువర్ లుక్ విల్ బికమ్ సూపర్. సో అమ్మాయి ఆటోమేటిక్గా ఫ్లాట్ అయిపోతుంది మీ హెయిర్ స్టైల్ చూసి. సో క్యారీ దాట్ ఫ్లాట్ ఆఫ్. సో టిప్ టైం. సో మీ అందరికీ ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటి అంటే, మీరు హెడ్ బాత్ని వీక్లీ వన్స్ కాకుండా 2 డేస్కి ఒకసారి హెడ్ బాత్ చేయడం వలన మీ హెయిర్ హెల్దీగా ఉండడమే కాకుండా ఒక ఫ్రెష్ లుక్ మీ ఫేస్లో కనబడుతుంది. కాబట్టి మీరు మీ హెయిర్ స్టైల్ని మెయింటైన్ చేయండి, యాజ్ వెల్ హైజీన్గా ఉండండి, మీ హెయిర్ మ్యాటర్లు. సెకండ్ వన్, మీ డ్రెస్సింగ్ స్టైల్. సో మీరు మీ డ్రెస్సింగ్ స్టైల్లో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. ఎక్స్పెరిమెంట్స్ చేయండి అంటే సంపూర్ణేష్ లాగా వెళ్ళి హార్ట్ సర్జరీలు చేయడం, కృత్రిమంగా హార్ట్లు కనబెట్టడం కాదనమాట. మీ డ్రెస్సింగ్ స్టైల్లో మీరు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. మీరు డైలీ ఫార్మల్ వేర్లో కనబడితే తనకి రెగ్యులర్గా కనబడే ఆ అమ్మాయికి మీరు మీ వ్యాలంటైన్ డేట్ లుక్ కంపల్సరీ చేంజ్ అయ్యి చూపించాలి. సో లైక్ ప్యాటర్న్స్ యూజ్ చేయండి, ఫార్మల్స్ కాకుండా చినోస్ యూజ్ చేయండి, అండ్ ఒక చినో ఫ్యాంట్ మీద ఒక ప్లెయిన్ షర్ట్ వేసుకోండి, అండ్ మీ హ్యాండ్స్ కప్స్ వచ్చి దాన్ని ఇలా మట్టలు పెట్టుకోండి. అప్పుడు యూ లుక్ ఆసమ్, లైక్ ప్రభాస్లో కూడా కనిపించవచ్చు మీరు. సో అన్నీ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి కదా ప్రియా, ఎందుకు ఎక్స్పెరిమెంటల్ చేయాలి మేము మా క్లాతింగ్ విషయంలో అని మీరు నన్ను అడిగితే, యువర్ ఎక్స్పెరిమెంటల్ ఫ్యాషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ క్యారెక్టర్. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులు ఎక్కడ ఉన్నారా? సో మీరు ఎక్స్పెరిమెంట్ చేసి కొత్తగా కనబడితేనే కదా మీకంటూ ఒక స్పెషల్ లుక్ ఉండేది. కాబట్టి ఎక్స్పెరిమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కాకపోతే మీరు ఎక్స్పెరిమెంట్ చేసే ఆ ఎక్స్పెరిమెంట్స్ ఆ అమ్మాయిని పడేసేలా ఉండాలన్నమాట. Number 3, లెస్ ఈజ్ మోర్. అంటే ఏంటి, మీరు ఒక అమ్మాయిని కలవడానికి వెళ్ళారనుకోండి, ఓ జ్యువెలరీ వేసేసుకొని హెవీ హెవీ లుక్తో హెవీ హెవీ కలర్స్తో లైట్ అండ్ డార్క్ కలర్స్ వేసుకొని కాకుండా మీ లుక్ని ఎలా ప్రజెంట్ చేయాలో ఇప్పుడు చెప్తా. సో హెవీగా పాలిష్లు కొట్టుకొని హెవీ హెవీగా జ్యువెలరీ వేసేసుకొని హెవీగా రెడీ అయ్యి వెళ్లకుండా సింపుల్గా ఒక ప్లెయిన్ షర్ట్కి ఒక సింపుల్ చీనోని పేరప్ చేసి కాన్ఫిడెంట్గా అమ్మాయిని కలవండి వెళ్ళి. దట్ ఉమెన్ ఆల్ బీ యువర్స్. సో మళ్ళీ టిప్, ఇక మీ అందరికీ నేను ఒక టిప్ చెప్తా. మీరు ఒకవేళ టీషర్ట్స్లో కానీ వెళ్ళినా లేకపోతే ఫుల్ ఫార్మల్ షర్ట్స్లో కానీ వెళ్ళినా మీరు ఫుల్ కప్స్ పెట్టి ఇక్కడ వరకు పెట్టి ఐరన్ చేసి అలా వెళ్ళకుండా సో రోల్డ్ అప్ చేయండి, హ్యాండ్స్ని రోల్ చేసి హాఫ్ వరకు పెట్టుకొని నీట్గా కాన్ఫిడెంట్గా కనిపించండి. ఎందుకంటే అమ్మాయిలకి ఎప్పుడు కూడా ఫుల్ హ్యాండ్స్ ఫార్మల్స్ కన్నా రోల్డ్ అప్ చేసిన హ్యాండ్స్ అంటే నన్ను నచ్చుతాయంట. సో ఈసారి డేట్కి వెళ్ళినప్పుడు ఇది ట్రై చేయండి. 4th one వచ్చేసి కీప్ అప్ టు యువర్ ట్రెండ్. అంటే ఏంటి, సో సింపుల్గా చెప్పాలి అంటే ప్రజెంట్ అప్డేట్ వెర్షన్ ఏదైతే ఉందో దానికి మీరు అప్డేట్ అవ్వండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడో ఓల్డ్ క్లాత్స్ తీసుకొని ఇవి బాగున్నాయిలే ఇవి ఇంకా వేసుకోలేదు కదా ఇది కొత్త జత కదా అని వెళ్తే వీడెవడరా బాబు, ఎప్పుడో నా చిన్నప్పుడు నాడు డ్రెస్ వేసుకొచ్చాడు అని అనుకునే ప్రమాదం ఉంది అమ్మాయిలు. కాబట్టి మీరు అలా చేయకుండా అప్డేటెడ్గా ప్రజెంట్ ఏదైతే ఉందో
ఆ అప్డేటెడ్ డ్రెస్సెస్ కానీ ఆ అప్డేటెడ్ స్పెట్స్ కానీ వాచెస్ కానీ అప్ టు డేట్గా ఉండండి మీరు. అప్పుడు అమ్మాయిలు ఈజీగా ఫ్లాట్ అవుతారు అన్నమాట. అంతేగా సో లూజ్ ప్యాంట్స్ వేసుకొని బ్యాగీ ప్యాంట్స్ వేసుకొని కాకుండా మీకు ఫిట్ అయ్యి మీ బాడీ పర్ఫెక్ట్గా ఫిటెడ్ క్లాత్స్ మాత్రం వేసుకొని కనిపించారంటే యువర్ లుక్ విల్ బీ ఆసమ్. సో అబ్బాయిలు మీ వార్డ్రోబ్లో కానీ మీ బీరువాలో కానీ మీ క్లోత్ స్టోర్స్లో కానీ ఉండాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే చీనోస్. చీనో ప్యాంట్స్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే అవి మీ సెమీ ఫార్మల్స్కి ఫార్మల్స్కి టీషర్ట్స్కి ట్రౌజర్స్కి మొత్తం ప్రతి అవుట్ఫిట్కి కూడా ఒక సూపర్ లుక్ వస్తుంది ఆ చీనోస్ వల్ల. కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఉన్న చీనోస్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి. ప్రజెంట్ ఆన్లైన్ ట్రెండింగ్లో ఉన్నాయి చీనోస్. కాబట్టి ఒక చీనో ప్యాంట్ సరదాగా కొనుక్కొని ట్రై చేయండి. ఆన్లైన్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి, తక్కువ రేట్కి కూడా ఉన్నాయి, తక్కువ కాస్ట్లో కూడా వస్తున్నాయి. కాబట్టి చీనోస్ ట్రై చేయండి ఈ వాలంటైన్స్ డేకి మీ పిల్లకి ప్రపోజ్ చేయడానికి వెళ్ళేటప్పుడు. ఒక్క ఛాన్స్ ఇస్తావా, జీవితాంతం ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను. సో ఫిఫ్త్ వన్, స్మెల్ ఫ్రాగ్రెన్స్ పెర్ఫ్యూమ్. సో ఫ్రాగ్రెన్స్ అనగానే ఫస్ట్ ఓ కొట్టేసుకుంటారు అబ్బాయిలు స్ప్రేస్, అలా కాదు. సో ఒక న్యాచురల్ స్మెల్ మీ దగ్గర నుండి మాకు రావాలి. అది రావాలి అంటే మీరు అప్పటికప్పుడు కొట్టేసుకుంటే రాదు. సో మీరేం చేయాలి అంటే రెగ్యులర్గా మీరు వాడే సోప్స్ కానీ టూత్పేస్ట్ కానీ మొత్తం వాట్ ఎవర్ ఇట్ మేబి ఆ ఆర్డర్ మీ బాడీకి అబ్జర్వ్ అయి ఉండాలన్నమాట. సో మీరేం చేస్తారు అంటే మీరు వాడే సోప్ బేస్డ్ సోప్స్ ఏవైతే ఉంటాయో అవి సెంటెడ్ బేస్ యూజ్ చేయండి. అదేంటి ప్రియా, లాస్ట్ టైం వీడియోలో నువ్వు సెంటెడ్వి వాడద్దు ఆర్టిఫిషియల్ వాడద్దు అని అన్నావు అని గుర్తుందా? సో నేను చెప్పింది హెయిర్కి, హెయిర్ కేర్లో మాత్రం సెంటెడ్ పెర్ఫ్యూమ్స్ తీసుకోకండి, అవి నాచురల్గానే ఉండనివ్వండి. కాకపోతే మీ బాడీకి ఏదైతే వాడతారో సోప్స్ లేకపోతే ఆయిల్ లేకపోతే మాయిశ్చరైజర్ క్రీమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ ఫ్రాగ్రెన్సీ ఓరియంటెడ్ తీసుకుంటే మీ ఆటోమేటిక్గా మీ బాడీ ఒక వాటికి అబ్జర్వ్ అయ్యి మంచి ఆర్డర్ మీ నుండి వస్తుంది, చెమట కంపు రాకుండా. కాబట్టి మీరు రెగ్యులర్గా సెంటెడ్ సోప్స్ యూస్ చేయడం బెటర్. కాబట్టి సెంటెడ్ సోప్స్ యూస్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా అండ్ మాయిశ్చరైజర్స్ టూ. నెక్స్ట్, సో బాడీ స్మెల్ ఓకే. నెక్స్ట్ వన్, మీరు మాట్లాడేటప్పుడు చాలామంది, కొంతమంది స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఉంటారు, డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఉంటారు, అంటే యూత్లో కాదు కొంచెం అటు ఇటు అయిన వాళ్ళలో కూడా డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటప్పుడు మీ మౌత్ ఆర్డర్ ఏదైతే ఉందో దుర్వాసన అనేది రాకుండా చూసుకోవడం మెయిన్ టిప్ అనమాట. సో మీరు రెగ్యులర్గా మీ పిల్లని కలవడానికి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఒక పోలో సమ్ మౌత్ రిఫ్రెష్మెంట్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూస్ చేయండి. సో మార్కెట్లో ఆల్రెడీ మనకి అన్నీ అవైలబుల్గానే ఉంటాయి. 2 రూపీస్ పోలో దగ్గర నుంచి మంచి మంచివే ఉన్నాయి. కాబట్టి మౌత్ ఆర్డర్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మై ఫేవరెట్, ఏంటనుకుంటున్నారా, టీషర్ట్స్. సో టీషర్ట్స్ ఒక అబ్బాయి వేసుకోవడం వల్ల ఆ అబ్బాయి లుక్ ఏజ్ మొత్తం మారిపోతాయి. సో ఆల్వేస్ ప్రిఫర్ టీషర్ట్స్ వెన్ ఎవర్ యూ వాంట్ టు మీట్ యువర్ గర్ల్. యూజ్ ఎనీ టీషర్ట్, ఎస్పెషల్లీ వీ షేప్ టీషర్ట్స్. సో మీరు వీ షేప్ వీ కాలర్ టీషర్ట్స్ వేసుకోవడం వల్ల మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో నాకు తెలీదు, ఆల్మోస్ట్ నేను ప్రతి వాడే ప్రతి టాప్కి కాలర్ ఉంటుంది, అది కూడా వీ షేప్ అయి ఉంటుంది. సో మీరు నెక్స్ట్ టైం మీ పిల్లని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళినప్పుడు టీషర్ట్స్తో ట్రై చేయండి, ఎస్పెషల్లీ వీ షేప్ ఉన్నవి. సో వీ షేప్ ఉన్నవి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉంటాయి, ఎక్కువ రేంజ్ కూడా పెట్టుకోకర్లేదు. సో ఈ టిప్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అమ్మాయిని మీట్ అయ్యడానికి వెళ్ళినప్పుడు మీకు. నెక్స్ట్ వన్, వాచ్ లేదు. అరే ప్రియా, అన్ని వాచ్లు ఉన్నాయంటావు కదా, ఒక్క వాచ్ పెట్టుకోవచ్చు కదా, లేజినెస్, బద్ధకం అంటారు దీన్ని. కాబట్టి మీరు నాలా లేజీగా బద్ధకంగా ఉండకుండా యాక్సెసరీస్ మెయింటైన్ చేయండి, ఎస్పెషల్లీ వాచ్. మీ పెట్టుకునే మీ వాచ్ మీ డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్లు ఉంటే ఇట్ విల్ బి గుడ్ లుక్, ఇట్ విల్ గివ్స్ యూ గుడ్ లుక్. మ్యాచింగ్ అంటే మీరు వేసుకున్న డ్రెస్కి సేమ్ కలర్ వాచ్ అని కాదు, మీరు వేసుకునే ఫార్మల్ ఆర్ నాన్ ఫార్మల్ ఆర్ ఎనీ డ్రెస్ మీరు పెట్టుకునే వాచ్ వల్ల మీ లుక్ అనేది అలా పెరుగుతుంది అనమాట. కాబట్టి మీరు డేట్కి వెళ్ళినా, బయటకు వెళ్ళినా, అమ్మాయిని మీట్ అవ్వడానికి వెళ్ళినా, మూవీకి వెళ్ళినా, వేర్ ఎవర్ ఎక్కడికి వెళ్ళినా మీరు మీ యాక్సెసరీస్ని మెయింటైన్ చేయాలి. మీకు మాలా పెద్దగా యాక్సెసరీస్ ఉండవు కాబట్టి సింపుల్గా ఒక వాచ్ పెట్టుకోండి, ఒక సింపుల్ బ్రేస్లెటో చైనో లేకపోతే బెల్ట్ వాచ్ అండ్ వీలుంటే ఒక బ్రేస్లెట్ లేదంటే ఒక చైన్. సో మిమ్మల్ని మీరు ఆర్గనైజ్డ్గా ఆ అమ్మాయి ముందు ప్రజెంట్ చేయడం వలన ఆ అమ్మాయికి మంచి ఇంప్రెషన్ వస్తుంది మీ మీద.
సో మీరు సిల్వర్ చైన్ వేసుకుంటే సిల్వర్ చైన్కి మ్యాచ్ అయ్యే వాచ్ మాత్రమే పెట్టుకోండి. ఒకవేళ మీరు గోల్డ్ చైన్ వేసుకుంటే గోల్డ్ వాచ్కి మ్యాచ్ అయ్యే చైన్ మాత్రమే వేసుకోండి, లేదా వైస్ వర్సా. అంతేగాని మీరు సిల్వర్ మ్యాచ్ సిల్వర్ చైన్ వేసుకుని సిల్వర్ స్టార్ సిల్వర్ అన్ని ఆడపిల్లల అన్ని ఒకే కలర్ మ్యాచింగ్లో పెట్టుకోకండి. ఐదర్ యూజ్ సిల్వర్ స్టార్స్ అండ్ వాచ్ లేదా చైన్ ఆర్ వాచ్. అంతేగాని ఓవర్ లుక్తో ఎక్కువ యాక్సెసరీస్ వేసుకోకండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి చాలామంది ఇబ్బంది పడేది పొట్ట. సో చాలామంది అబ్బాయిలు పొట్టని ఎలా కవర్ చేయాలి ప్రియ, పొట్ట 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 అంటున్నారు. నేను చెప్పే డైట్ ప్లాన్ ఫాలో అయితే ఈజీగా ఈ పార్టీకి మీరు వ్యాలంటైన్స్ డేకి మీ పొట్ట తగ్గేది. కానీ మనం చెయ్యం కదా, అన్నీ వింటూ కూర్చుంటాం అంతే. లాస్ట్ వన్ కాన్ఫిడెంట్. సో ఇవన్నీ ఉన్నా లేకపోయినా మీరు కాన్ఫిడెంట్గా ఉంటే మాత్రం ఆ పిల్ల పడిపోద్ది. దట్ పిల్ల ఈజ్ ఆల్ యువర్స్. కాబట్టి మీరు డేట్ ప్రపోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నీట్గా సింపుల్గా హీరో మేనర్లో కనిపిస్తూ ఆ అమ్మాయిని ప్రపోజ్ చేయండి. కలలా నా జీవితంలోకి వచ్చావు, కలగంటినప్పుడు వెళ్ళిపోయా, మళ్ళీ నాలుగేళ్ళ మెరిసావు, కలో నిజం అర్థం కావట్లేదు. సో ఐ విష్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ 14th ఫ్యాబ్ డేట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి. ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ అడ్వాన్స్గా హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు యూ ఆల్ గాయ్స్. టేక్ కేర్, బాయ్ బాయ్.